ఉత్తరాంధ్రకు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా చేస్తూ శాసనసభలో బిల్ ప్రవేశపెట్టినటువంటి సంగతి గతంలో మీకు తెలుసు. అయితే దాని మీద అనేక వ్యాజ్యాలు జరుగుతున్నాయి, అది ఒక పక్కన పెట్టండి. ఇవాళ మేము అడుగుతున్నాం, మేము ఉత్తరాంధ్రపై మహాపాదయాత్ర, పాదయాత్ర దండయాత్ర లేదు, అసమర్థుని అంతిమ యాత్ర ఖచ్చితంగా ఇది అసమర్థుని అంతిమ యాత్ర. ఏమండి మేము అడుగుతున్నాం, మేము మీరు ఏం చేయాలనుకుంటున్నారు? గతంలో హైదరాబాద్ మనం రాజధానిగా చేశాం, పాలించాం, ఆ రోజు ఏమైంది? అసలు ఎందుకు మనం మూడు రాజధానులుగా చేయాల్సిన అవసరం వచ్చింది? ఆ రోజు హైదరాబాద్ ని కేవలం హైదరాబాద్ 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 అని చెప్పి మనకొచ్చే ఆదాయాలని పన్నులని శ్రమను చెమటను నెత్తురుని మేధస్సుని విజ్ఞానాన్ని మొత్తం హైదరాబాద్ కి డెడికేట్ చేశారు. దానివల్ల హైదరాబాద్ ప్రమోట్ అయింది. రెస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు తెలంగాణ గాని ఇటు రాయలసీమ గాని ఉత్తరాంధ్ర గాని పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడి దాని పర్యవసానమే ఈనాడు సపరేట్ తెలంగాణ ఉద్యమం అనేక దశలుగా అప్పట్లో చాలా మంది చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ కావాలన్నారు, డాక్టర్ చెన్నారెడ్డి గారు పోరాటం చేశారు, చివరికి నిన్న కేసీఆర్ గారు పోరాటం చేశారు. దానివల్ల ఏం జరిగింది? ఒకే దగ్గర కేంద్రీకృతమైంది, సంపదలు ఒక దగ్గర కేంద్రీకృతమైనాయి, పరిశ్రమలు ఒక దగ్గరే కేంద్రీకృతమైనాయి, పాలనా వ్యవస్థలు ఒకే దగ్గర కేంద్రీకృతమైనాయి, అన్ని సెక్టటోరియల్ హెడ్ క్వార్టర్స్ అన్ని ఒకే దగ్గర కేంద్రీకృతమైనాయి. దాని వలన రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ అదర్ హైదరాబాదు తప్ప మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రంగాలలోనూ ఈనాడు వెనుకకు నెట్టివేయబడింది, నిర్లక్ష్యం చేయబడింది. దాని పర్యవసానం వల్ల నిరక్షరాస్యత, అలాగే ఈనాడు నిరుద్యోగం లేకపోవడంతో ఆకలి మంటను, పేదరికం తాండవించింది. ఆ పేదవాడి కన్నీటి నుంచి పేదవాడి కడుపు మంట నుంచి ఈనాడు లేచినటువంటిదే వేర్పాటువాదం. ఆ వేర్పాటువాదానికి దారిత్యాం మనం. మరలా ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేర్పాటువాద శక్తులతో పోరాటానికి ఎలాంటి అవకాశం ఉండటానికి వీల్లేదు. అందుకే ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితో మళ్లీ ఇంకొక ఉద్యమం ఇంకొక వేర్పాటువాదం రాకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా విభజించారు. ఒకటి శాసన రాజధాని అమరావతి, రెండు న్యాయ రాజధాని కర్నూలు, మూడు పరిపాలనా రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు ప్రజానీకానికి అందరికీ సమమైనటువంటి న్యాయం సమతుల్యత కలిగినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి సంక్షేమం అందరికీ అందాలి, సమంగా న్యాయం జరగాలి అన్నటువంటి దృష్టితో ఈనాడు మూడు రాజధానులుగా మూడు ప్రాంతాలకు ఇది చేస్తే ఏంటండి ప్రాబ్లం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి, ఏంటి మీ గుండె నొప్పి ఏంటి చెప్పండి, మీకు గుండె నొప్పా కడుపు నొప్పా తలనొప్పా ఏంటి చెప్పండి? మూడు ప్రాంతాలకి మూడు రాజధానులు ఇవ్వడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?
చెప్పండి. ఇబ్బంది అంతా, ఇబ్బంది అంతా దేనికండి? ఒకే సామాజిక వర్గానికి అమరావతిలో మీరు భూములు కట్టబెట్టారు. ఇక్కడ రాజధాని వస్తుంది, రండే. మీరందరూ వచ్చి మా తాబేదారులు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళంతా ఇక్కడ సెటిల్ అయిపోతాం. ఇది మన జాగిరిగా, ఇది మన సొంత జాగిరిగా రేపు భవిష్యత్తులో రాజధాని ఏర్పాటు చేసి మనం అజమాయిషీ చేద్దాం, ప్రస్తుతాన్ని ఖరాయి చేద్దామనే దురాలోచనతో మీరు చేశారు. అది ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో సమగ్ర అభివృద్ధి సమతుల్యత అన్న ఆలోచనతో ఈనాడు మూడు రాజధానులు పెడితే మీరు నానా ఇబ్బంది పడిపోతున్నారు, ఊపిరి ఆడటం లేదు మీకు. దీనికి పత్రికలు వత్తాస పలుకుతున్నాయి. ఏంటండి ఇది, ఏమిటండి ఈ యాత్ర చెప్పండి, మాకు తెలీదు. ఇది రాజధాని కావాలని చేస్తున్న యాత్ర కాదు, ఇది ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చేస్తున్న యాత్ర ఇది. దయచేసి ఉత్తరాంధ్ర ప్రజానీకం అందరూ గమనించాలి, ఇది ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చేస్తున్న యాత్ర ఇది. ఈ యాత్రకు ఎవరైనా ఎలా అనుమతిస్తారు? నేను అడుగుతున్నా, నాట్ యాజ్ ఎ స్పీకర్, సభాపతిగా శాసనసభలో నేను చెప్తాను, కానీ ఒక పౌరుడిగా ఈనాడు నేను చెప్తున్నాను. ఉత్తరాంధ్ర పౌరుడిగా ఐ హావ్ ఎవ్రీ రైట్, ఐ హావ్ ఎవ్రీ ప్రివిలేజ్ టు టాక్ ఆన్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఇది నా హక్కు. ఇది ఇప్పటికే ఉత్తరాంధ్ర పేదరికం, అవిద్య, ఆకలి, నిరుద్యోగంతో బాధపడుతుంది. ఇక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకెంతకాలం మా పాపం నువ్వు పోసుకుంటావు, మా ఉసిరి ఎంతకాలం నువ్వు పోసుకుంటావు? అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర వెనుగుబండి ప్రాంతాలుగా తల్లడిల్లిపోతుంటే మీరు ఒక సామాజిక వర్గం అభ్యున్నత కోసం ఎంత మీరు తెగించారండి? మీరు చూడండి, అక్కడ పేదలకు భూములు ఇవ్వకూడదా? అక్కడ దళితుడికి పట్ట ఇవ్వకూడదా? ఏమండి అక్కడ ఒక ముస్లింకి పట్ట ఇవ్వకూడదా? ఒక క్రిస్టియన్కి పట్ట ఇవ్వకూడదా? ఒక బీసీకి పట్ట ఇవ్వకూడదా? భూములు ఇవ్వకూడదా? ఇస్తే అట జియోగ్రాఫికల్ సోషియో ఇంబ్యాలెన్సెస్ అదేంటో నాకు తెలియట్లేదండి, చెప్పండి. పోనీ పత్రికలైనా చెప్పండి, జియోగ్రాఫికల్ సోషల్ ఇంబ్యాలెన్సెస్ ఏంటో నాకు తెలీదు. చెప్పాలి రామోజీరావు గారు, చెప్పాలి రామకృష్ణ, చెప్పాలి నాయుడు, చెప్పండి. ఎంతకాలం మీరు ఈ విధంగా ప్రజల్ని పబ్బి పెడతారు? ఎంతకాలం మీరు ఈ విధంగా ఈ అన్యాయాన్ని కొనసాగిస్తారు? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఉత్తరాంధ్రిక మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిగా పరిపాలనా రాజధాని ప్రకటిస్తా ఉంటే ఏమిటండి అన్యాయం? ఏమిటండి ఇంకా ఈ దోపిడీతనం? ఎన్నాళ్ళు సాగాలి ఇంకా ఈ దొరతనం? ఎన్నాళ్ళు మేము భరించాలి? ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే మాకు అవమానం ఇంకేముంటుంది? ఇది మాకు అవమానం. ఇవాళ మీరు మాకు అది రావటం మూలంగా అన్ని విధాలుగా ముందుకు పోతుంది. మాకి ప్రజలు అన్ని విధాలుగా పురోగతి చెందుతాం. మేము బతకాలి, మేము బతకాలి కదా. ఏం సార్ చంద్రబాబు నాయుడు గారు, మేము బ్రతకాలా వద్దా? మేము బ్రతకాలి కదా. మాకు రాజధాని మా ప్రాంతానికి వస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి? అసలు మీరు స్టార్టింగ్ లోనే అమరావతి రాజధానిని పెట్టడం పెద్ద తప్పితప్పు చేశారు, ఘోర నేరానికి పాల్పడ్డారు. మీరు ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఘోరమైనటువంటి నేరం చేశారు. మీరు అసలు యువర్ ఏ క్రిమినల్.
నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? ఒక ముఖ్యమంత్రి స్టేటస్ లో ఉండి ఏంటండి అన్యాయం? మీరు చేసిన తప్పుడు పనులకి, మీరు తెచ్చిన పడికమాలని పనులకి ఓటుకు నోటు కేసు ద్వారా ఇంకా మనకు 10 సంవత్సరాల మీద హైదరాబాద్ లో అనుభవిస్తుంది. పూర్తిగా రాజధాని నగరం కట్టుకున్న తర్వాత మనం ఇక్కడికి రావచ్చు. మళ్ళీ కేంద్రాన్ని అడిగి అయ్యా మేము మాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, మనకు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పొడిగించండి అంటే వాళ్ళ మానవతా దృక్పథంతో పొడిగించుండే వాళ్ళు. అదేదీ లేకుండా మీరు చేసిన తప్పిదానికి రాత్రికి రాత్రి అర్ధరాత్రి పూట కేసీఆర్ నువ్వు మర్యాదగా కదులుతావా, నీ పని పట్టాలా అంటే వెనక ముందు చూడకుండా 90 దుడ్డు పట్టుకున్న చెట్టు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఓటుకు నోటు కేసులో నిన్ను బుక్ చేస్తానంటూ పరుగులు తీసుకొని దీనికి అఫ్కోర్స్ మరి ఇప్పుడు అవన్నీ ఎందుకు? చాలా పెద్ద నాయకుడు రాజీ పెట్టాడు ఈయన వెళ్ళిపోవడానికి అని వదిలేయడానికి. అది అంతఃపుర స్థాయిలో జరుగుతున్నటువంటి ఇవి గొప్పవారి గోత్రాలు, దాని గురించి నేను మాట్లాడను. టైం వచ్చినప్పుడు మాట్లాడతా, నాకేం భయం లేదు. నేను లేదు పౌరుడిగా మాట్లాడుతున్నాను కదా, ఐ హావ్ రైట్. దీని విషయంలో ఒక్క దగ్గర ప్రోటోకాల్స్ ఉన్నాయి, అందుకే నేను ఇప్పుడు చెప్పను. ఖచ్చితంగా కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ఉద్రిక్తుల్ని రచ్చగొట్టడానికి చేస్తున్న యాత్ర. ఇది ఉత్తరాంధ్ర మీద చంద్రబాబు దండయాత్ర. ఒక ఉన్మాది యాత్ర. ఉన్మాది యాత్ర కాక ఏమన్నారు దీన్ని? విశాఖపట్నానికి ఏమీ వద్దని చేస్తున్న యాత్ర, ఉత్తరాంధ్రని ఏమీ వద్దని చేస్తున్న యాత్ర. ఇది ఇది అమరావతిలో 29 గ్రామాలకు తప్ప రాష్ట్రానికి ఎలాంటి సంబంధము లేదు అని చేస్తున్న యాత్ర. ఈ యాత్రను ఎవరు ఆమోదిస్తారు? బుద్ధుల్లో ఎవడైనా ఆమోదిస్తారా? ఇంకితం ఉన్నటువంటి వాళ్ళు ఎవడైనా ఆమోదిస్తారా? అన్నీ వదిలేసిన వాళ్ళు యాత్ర చేస్తారు. సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, ఉచ్చం, నీచం అన్నీ వదిలేసిన వాళ్ళు ఇలాంటి ఉన్మాది ఉద్రిక్త పూరితమైనటువంటి యాత్రలు చేస్తారు. ఇదేం యాత్ర అండి? ఇది ప్రజల్ని రెచ్చగొట్టే యాత్ర. ఇలాంటి యాత్రకు ఎవరు అనుమతిస్తారు? దీన్ని అడ్డుకొని తీరుతారు ఖచ్చితంగా. ప్రజలు తిరగబడితే ఆ పరిణామాలకు బాధ్యులు ఎవరు? రేపు అశాంతి ఏర్పడితే, రేపు శాంతి పద్ధతుల పరిస్థితి వస్తే, రేపు ఇక్కడ శాంతి పద్ధతులు అగ్నిజ్వాలల్లో తగలబడుతుంటే దానికి బాధ్యత ఎవరు? బాబు పూర్తి స్థాయిలో నువ్వే బాధ్యులు అవుతావు. యూ విల్ బి ద హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ డ్యామ్ థింగ్ మే హ్యాపెన్స్ టుమారో. గుర్తుపెట్టుకోండి, విసుగొల్పినప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఉసురు పోసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది హైదరాబాద్ నేనే కట్టానంటాడు, నువ్వు కడితే నవాబు సంగతి ఏంటయ్యా? నవాబు ఏం జవాబు సరిపోతుంది? నువ్వు కట్టానంటే ఆ విషయం చంద్రబాబు తప్ప ఎవరూ చెప్పరు. ఆ విషయం చంద్రబాబు తప్ప ఎవరూ చెప్పరు. పైగా అవుట్ రింగ్ రోడ్ నేనే వేశానంటాడు. దట్ ఈస్ ద రాజశేఖర రెడ్డి గారు బ్రైన్ చైల్డ్. ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దంటారు. ఎందుకంటే ఎవరికి ఇస్తేట? ఇస్తే జియోగ్రఫికల్ సోషియో ఇంబ్యాలెన్సెస్ అంటే కొవ్వు బలిసిన వాళ్ళ మధ్యన పేదోడు ఉండకూడదు, అంతేనా సార్?
మీరు చెప్పండి. మీరు మీరు పవిత్రమైన పాత్రికేయ వృత్తి చేస్తున్నారు. బలిసిన వాళ్ళ మధ్య పేదోడు ఉండకూడదు అంతేనా? చెప్పండి, చెప్పాలి, మీరు చెప్పాలా? మీరు పాత్రికేయులే, మీరు రేపు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు. సిఆర్డీఏ చట్టసవరణ చేసినట్టు ఎల్లో మీడియా దుష్ప్రచారం ప్రారంభించింది. చట్టసవరణ చేస్తున్నారు, రేపు అసెంబ్లీలో పెట్టబోతున్నారు అని చెప్పి. ఇంకో గమ్మత్ ఏంటంటే ఉద్యమం పెడుతూ యథేచ్ఛగా వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనిషికి ఒక్కో అవకాశం, కొంతమందికి ఎలక్షన్లు వస్తే కలెక్షన్ ఇలాంటి వస్తే మరి కొంతమందికి వసూలు. అందుకే ఇవన్నీ జరుగుతుంటాయి. ఏమండి, రాష్ట్రాన్ని అప్పులు ఊపులో పెట్టింది ఎవడు? చంద్రబాబు కదా. రైతులకు విత్తనాలు బకాయిలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది చంద్రబాబు కాడా? 900 కోట్ల రూపాయలు, 800 కోట్ల రూపాయలు, 800 కోట్ల రూపాయలు వరుసగా 4 ఏళ్ళు పంట నష్టం ఎగ్గొట్టింది ఎవరు? టీడీపీ ప్రభుత్వం కాదా? అసలు వ్యవసాయమే దండగా చెప్పినటువంటి వాడు నువ్వు కాదా? రైతులకి విత్తనాలు బకాయిలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది కూడా నువ్వే కదా? ఇలా కొనసాగితే, ఈ సంక్షేమం ఇలాగే కొనసాగితే తమకు పుట్టగతులు ఉండవని భూస్థాపితం, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి భూస్థాపితం తప్పదని గ్రహించిన మీరు ఇవన్నీ వేస్తున్నారు. కానీ సుఖం లేదు బాబు, నువ్వు ఉండడం ఇప్పుడు అంపశయ్యి మీద ఉన్నావు. ఆల్మోస్ట్ ఇది చనిపోయిన డెడ్ బాడీ ఇది, దానికి కాకపోతే డీకంపోజింగ్ కొట్టకుండా ఇవన్నీ చేస్తున్నారు. డీకంపోజింగ్ కొట్టకుండా ఇవన్నీ చెప్పారు. ఆల్రెడీ మీ మీ శవం కుళ్ళిని కంపు కొడుతోంది, దుర్వాసన రాష్ట్రం అంతటా కొడుతుంది. రాష్ట్రం తాగలేదు, దేశం అంతా. కాబట్టి ఇది వెంటిలేషన్ మీద ఉంది, ఏ క్షణంలోనైనా ఊపిరిపోతారు. పాపం ఊపిరి వదలడానికి తిట్టు కొడుతున్నాడు, తప తప తపలేదు. ఏదైనా సరే రియాక్షన్, బాడీ రియాక్ట్ అయితే కదా, బాడీ యాక్షన్ ఉంటే కదా ఏదైనా సరే ఎక్కుతుంది. కాబట్టి ఇది ఒక 2014 నుంచి 2019 వరకు ఒక్క మార్చి నెలలోనే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ 40,000 కోట్లు అప్పు చేసినటువంటి దౌర్భాగ్య చరిత్ర ఎవరిది? వెళ్తూ వెళ్తూ కాంట్రాక్టర్లకు అందరి దగ్గర కూడా పర్సంటేజ్లు తీసేసుకొని 42,000 కోట్లు చెల్లించారు. అందుకు విత్తనాలు సేకరించి రైతులకు డబ్బులు 800 కోట్లు కూడా ఇవ్వకుండా పోయింది ఎవరు? దాంతో కొనుగోలు చేసి రైతులకు 1,200 కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయింది ఎవరు? ఎవరు 4 ఏళ్ళ పంట నష్టం పరిహారం చెల్లించకుండా ఇంటికి దయచేశారు? వీళ్ళు ఏమంటారు? గొప్ప చరిత్ర సృష్టించిన చరిత్రకారులు అంటారా, చరిత్రహీనులు అంటారా? ఖచ్చితంగా చరిత్రహీనుడు ప్రథమ స్థానంలో మీరు ఉండిపోతారు బాబు. దయచేసి ఇప్పటికైనా సరే వాస్తవాలు గ్రహించండి, మంచిగా ఆలోచనలు చేయండి. మీరింత కాదంత బుర్ర కొట్టుకున్నా ఖచ్చితంగా చెప్తున్నాం, ఇదే పరిస్థితి, ఇదే సంక్షేమం, ఇదే వరుస కంటిన్యూ చేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారన్న 175 స్థానాలకి ఒక్క స్థానం తగ్గకుండా
గెలిచి తీరుతారు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. గత ఎన్నికల్లో యాంటీ తెలుగుదేశం పేరుతో వచ్చింది, కానీ ఈసారి ప్రో జగన్మోహన్ రెడ్డి ఓటుతో, ప్రో గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ తో ఈనాడు మొత్తం అన్ని స్థానాల్లో గెలుచుకుంటూ ఈనాడు ప్రభుత్వాన్ని వన్ సైడెడ్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరెన్నుకున్నా ఖచ్చితంగా విశాఖపట్నంలో పాలనా రాజధాని, అలాగే అమరావతిలో న్యాయ రాజధాని, అదే శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని జరుగుతుంది. ఉత్తరాంధ్రలో వీళ్ళ ప్రెస్ మీట్లకే పరిమితం అవుతా ఉన్నారు. గతంలో కూడా వాళ్ళు అదే రకంగా కామెంట్ చేశారు. కింద వెనుకబడి ప్రాంతం ఉద్యమాల కుటీళ్లు, మీరు యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా? ఉత్తరాంధ్ర పరిరక్షణకి ఇప్పుడు చేయాలా? ఏమంటారు ఉత్తరాంధ్ర ప్రజలు? ఆయన ఇస్తామంటుంటే మేము దేనికోసం చేయాలా? ఆడ ఆడెవడో పని మాలలో ఉద్రిక్తులు రెచ్చగొట్టు, నువ్వు దాని కౌంటర్లు ఉద్రిక్తులు చేస్తావా? అయ్యాడున్నావు మా సాక్షి మాకుంది, అవి చూసుకుందాంలే. ఆడ పని మాల దండయాత్ర మేమే కాపుతాం, తొందర రాస్తే ఆమె రామకృష్ణ మాకెట్ వస్తుంది. ఓకే, కళ్యాణం అస్తు, శుభం అస్తు, జగన్మోహన్ రెడ్డి విజయ వస్తు. అవునా? నేను అన్నది ఈ కళ్యాణం అస్తు కార్యక్రమంతో, కళ్యాణం అస్తు, శుభం అస్తు, జగన్మోహన్ రెడ్డికి విజయ వస్తు.